హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం డబ్ల్యూపీసీకి యూపీవీసీకి ఉండే తేడాలు ఎక్కడ డబ్ల్యూపీసీ వాడాలి ఎక్కడ యూపీవీసీ వాడాలి ఎలాంటి కన్స్ట్రక్షన్స్కి ఏది వాడడం వల్ల ఎక్కువ లైఫ్ టైం వస్తుందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు ఇవ్వబోతున్నా ఇది చూసిన తర్వాత మీ ఇంటికి ఏది మంచిదని చెప్పేసి మీరే డిసైడ్ అయితే చేసుకోగలుగుతారు ఇంకో విషయం ఫ్రెండ్స్ చాలామంది డబ్ల్యూపీసీకి కి తేడా యూపీవీసీకి అల్యూమినియంకి తేడా కూడా అడుగుతున్నారు అవి కూడా వీడియోస్ అయితే చేసుకుందాం ఒకటే వీడియోలో చెప్తే వీడియోలు ఎంత పెరుగుతుందని చెప్పి చెప్పట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ని మిస్ అవ్వద్దంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు ఎట్లా తయారైతే అనేది చూసుకుందాం ఫుల్ ఫామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ అంటే మనకు చెక్కకు సంబంధించిన మెటీరియల్ కి ప్లాస్టిక్ ని కలిపి మనకు డబ్ల్యూపీసీ అనే మెటీరియల్ తయారు చేయడం జరుగుద్ది ఫుల్ ఫామ్ చూస్తే అన్ప్లాస్టిసైజ్డ్ పాలి వినైల్ క్లోరైడ్ యూపీవీసీ అనేది మీరు పీవీసీ అనే వర్డీన్ ఉంటారు ఎలక్ట్రిక్ లో ప్లంబింగ్ లో మనకు ఎక్కువగా పైప్స్ దగ్గర వినబడుతుంది కదా ఆ పీవీసీలో నుంచి తయారు చేసిన మెటీరియలే మనకి యూపీవీసీ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన పోలికలు అంటే ఈ రెండింట్లో ఉండే కామన్ లక్షణాలు చూద్దాం ఆ తర్వాత ఈ రెండింట్లో ఉండే తేడాలు చూద్దాం ఆ తర్వాత లైఫ్ టైం గురించి ఎలాంటి వాళ్లకు ఏది ఉపయోగం అని చెప్పేసి కూడా తెలుసుకుందాం ఇక్కడ పోలికలు చూస్తే మనకు డబ్ల్యూపీసీ కట్టేలాగా దొరుకుతుంది యూపీవీసీ కూడా కట్టేలాగా దొరుకుతుంది కానీ యూపీవీసీలో అడిషనల్ గా బోల్ టైప్ కూడా దొరుకుతుంది అంటే లోపల ఖాళీగా ఉంటది మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు ఈ టైప్ కూడా దొరుకుతుంది నెక్స్ట్ డబ్ల్యూపీసీ యూపీవీసీతో మీరు గుమ్మాలు తలుపులు కిటికీలు ఈ రెండింటితో కూడా చేయించుకోవచ్చు చెదలు కానీ తుప్పు కానీ నీళ్ళకు కానీ ఈ రెండు కూడా ఖరాబ్ కాకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కావలసిన సైజ్ లో కావలసిన క్వాలిటీలో దొరుకుతాయి అంటే మీరు దొడ్డు సన్నము ఎత్తు వంపు లేకపోతే మీకు ఎక్కువ రేట్లో తక్కువ రేట్లో మీరు ఎట్లా కావాలంటే అట్లా మీకు ఈ రెండింట్లో కూడా దొరకడం జరుగుద్ది ఈ రెండు కూడా వేడిని తట్టుకోగలుగుతాయి అంటే మనకు హీట్ ఎక్కువైనా కూడా ఈ రెండు తట్టు కొన్ని నిలబడగలుగుతాయి ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ రెండు కూడా ఈకో ఫ్రెండ్లీ అంటే మనకు ఈ రెండింటిని యూజ్ చేయడం వల్ల మనము ఇండైరెక్ట్ గా పర్యావరణాన్ని కాపాడినట్టు చెట్లు కొట్టేయడాన్ని కొంచెం తగ్గించినట్టు అయిద్ది ఆక్సిజన్ లెవెల్స్ పెంచినట్టు అయిద్ది కాబట్టి మీరు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి పర్యావరణానికి హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఈ రెండిట్లో ఏ మెటీరియల్ అయినా కూడా యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్సెస్ అయితే చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకు డబ్ల్యూపీసీలో ట్రెడిషనల్గా ఉండే ఓపెనబుల్ కిటికీలు మాత్రమే దొరుకుతాయి యూపీవీసీలో మీకు చాలా టైప్స్ దొరుకుతాయి ఓపెనబుల్ స్లైడింగ్ టిల్ట్ టర్న్ ఈ విధంగా మీరు ఎట్లా కావాలంటే అట్లా దొరుకుతాయి అన్న మరి తలుపులు దర్వాజాల సంగతి ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో అయితే నార్మల్గా ఓపెనబులే ఉంటాయి కాబట్టి మీకు డబ్ల్యూపీసీలో దొరుకుతాయి యూపీవీసీలో కూడా దొరుకుతాయి నెక్స్ట్ డబ్ల్యూపీసీలో ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి సంబంధించిన వర్క్ మీరు మీ ఇంటి దగ్గర మీ ఊర్లో ఉండే ఏ కార్పెంటర్తోనైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు చెక్కనైతే ఎట్లా ఉపయోగించిందో డబ్ల్యూపీసీ కూడా సేమ్ టు సేమ్ అట్లనే ఉపయోగించడం అయితే జరుగుద్ది కానీ యూపీవీసీ వర్క్ చేయడానికి మీకు దానికి సంబంధించిన టెక్నీషియన్ రావాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ యూ డబ్ల్యూపీసీ అనేది మీరు ఇల్లు కట్టే ముందు కానీ కట్టిన తర్వాత కానీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి యూపీవీసీ మాత్రం ఇల్లు కట్టిన తర్వాతనే పెట్టాలి ఈ టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వచ్చి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో దాని కొలతలు మొత్తం తీసుకొని వాళ్ళు తయారు చేసి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు డబ్ల్యూపీసీ యూజ్ చేయాలని అనుకుంటే ఇల్లు కట్టడానికి ముందే యూజ్ చేయండి అట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ గోడకి మరియు కిటికీ తలుపులకు ఉండే బాండ్ అనేది కొంచెం గట్టిగా ఉండడం అయితే జరుగుద్ది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు బెండింగ్ సమస్య అంటే మనకు దగ్గరికి రావడం తలుపులు పట్టకపోవడం గట్టిగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం కదా డబ్ల్యూపీసీ యూజ్ చేసినప్పుడు మీకు అట్లాంటి బెండింగ్ సమస్యలు ఇలాంటివి కూడా ఫేస్ చేయరు మీరు నెక్స్ట్ యూపీవీసీలో చూసుకుంటే మీరు కొంతవరకు సీజనల్ బెండింగ్స్ అయితే ఫేస్ చేయొచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు యూపీవీసీ కంటే డబ్ల్యూపీసీ అనేది లైఫ్ టైం విషయంలో ఎక్కువ ఉండడం జరుగుతుంది యూపీవీసీ అనేది డబ్ల్యూపీసీతో కంపేర్ చేసినప్పుడు లైఫ్ అనేది కొంచెం ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు నచ్చినట్టు పెయింట్ చేసుకోవచ్చు ఇది మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు డబ్ల్యూపీసీ ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టడం అనేది మనం కన్వీనియంట్గా ఉండడానికి అందంగా ఉండడానికి కోసం కడతాం కాబట్టి మీరు కిటికీలు అనేది పెయింట్ చేసుకోవాలనుకుంటారు ఈ డబ్ల్యూపీసీలు ఏంటంటే మీరు పెయింట్ వేసుకోవచ్చు లేకపోతే వుడ్కి లాగా అంటే సేమ్ టేకు లాగా పాలిష్ కూడా చేయించుకోవచ్చు కానీ యూపీవీసీలో మీరు పెయింటింగ్ చేసుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మీరు పెయింటింగ్ చేసినా కూడా అదంతా పర్ఫెక్ట్ లుక్ అనేది మీకు ఇవ్వకపోవచ్చు కాబట్టి ఇక్కడ పెయింటింగ్ ఇంపార్టెంట్ లుకింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు డబ్ల్యూపీసీని అయితే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చే ఈ డబ్ల్యూపిసి అనేది టేకు లాగా కనిపిస్తుంది అంటే మనం ఈ తలుపులు పెట్టినప్పుడు ఏంటంటే లోపల అనేది గ్యాప్ ఉండదు బోల్ ఉండదు అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోపల అందుకోసం ఇది ఎట్లా కనబడుతుంది అంటే సాలిడ్ గా మనకు టేకు కట్ట పెట్టినట్టే కనబడుతుంది కానీ యూపీవీసీ ఏంటంటే మీరు బోలుది పెట్టినా బోలు లేకుండా పెట్టినా కూడా అది టచ్ చేయంగానే అరే ఇది ప్లాస్టిక్ వస్తువా అన్న ఫీలింగ్ మీకు ఏర్పడుతుంది అంటే మీరు ఇప్పుడు ఒక కరెంట్ పైపుని టచ్ చేసి చూడండి అది టచ్ చేయగానే మీకు అది పైపా కాదా అన్న విషయం అర్థమైపోద్ది కదా సేమ్ అట్లనే మీకు యూపీవీసీ డోర్స్ కూడా ప్లాస్టిక్ ఫీల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనము ఈ రెండిటికి సంబంధించిన ధరలో ఏది ఎక్కువ ఏది తక్కువ ఎక్కువగా ఎలాంటి ప్లేసెస్లో యూజ్ చేస్తున్నారని చెప్పేసి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ ఎగ్జాక్ట్ రేట్స్ అయితే నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు డబ్ల్యూపీసీ అయినా యూపీవీసీ అయినా కిటికీలు తలుపులు గుమ్మాలు అన్నీ తయారైతే కాబట్టి ఒక్కో దానికి ఒక్కో రేట్ ఉంటుంది ఎగ్జాక్ట్ రేట్ తెలియాలంటే మాత్రం మీ ఉన్న షాప్ పోయి కంపేర్ చేసుకోవాల్సిందే ఇక్కడ ఓవరాల్ గా ఏది ఎక్కువ ఏది తక్కువ అని మాత్రం నేను మీకు అర్థం చేయిస్తూ చూడండి డబ్ల్యూపీసీ రేట్ చూసుకున్నట్టయితే యూపీవీసీ కంటే ఎక్కువగా ఉండడం జరుగుద్ది యూపీవీసీ వచ్చేసి డబ్ల్యూపీసీ కంటే తక్కువ ఉంటుంది కానీ మీరు ఎప్పుడైతే తలుపులు గుమ్మాలు చేయించుకుందాం అనుకుంటారో అప్పుడు డబ్ల్యూపీసీ రేట్ అనేది యూపీవీసీ కంటే తక్కువ అయిద్ది ఎందుకు తక్కువ అయిద్దండి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి తలుపుకు కానీ కిట్ తలుపుకు కానీ దర్వాజాకు కానీ మనకు తక్కువ మెటీరియల్ అవసరం పడుతుంది కానీ కిటికీ చేయించడానికి మీకు ఎక్కువ మొత్తంలో మెటీరియల్స్ అవసరం పడుతుంది ఐరన్ రాడ్ కానీ స్క్రూస్ కానీ నట్స్ కానీ ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి మీరు యూపీవీసీ కిటికీలు చేయించుకుంటే రేటు తక్కువ అయిద్ది డబ్ల్యూపీసీలో డోర్స్ చేయించుకుంటే రేట్ తక్కువ అవుద్ది అదేవిధంగా యూపీవీసీ కిటికీలకు ఉండే ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి దుమ్మును కానీ వేడిని కానీ అదేవిధంగా సౌండ్ని కానీ మన ఇంట్లోకి ఎక్కువగా రానియ్యవు కాకపోతే ఇది మీరు ఎంత మంచి క్వాలిటీ తీసుకుంటున్నారు ఏ సైజ్ యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ అయితే అయ్యి ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి ప్లేసెస్లో యూజ్ అని చెప్పేసి చూసుకుందాం డబ్ల్యూపీసీ వచ్చేసి ఎక్కువగా ఇంటికి సంబంధించిన నిర్మాణాలకు వాడుతున్నారు ఎందుకంటే ఇది పెయింట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది సీజనల్ బెండింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మన ఇల్లు లుక్ అనేది అందంగా కనబడుతుంది సో డబ్ల్యూపీసీ ఎక్కువగా హోమ్కి సంబంధించి యూజ్ చేస్తున్నారు యూపీవీసీ అనేది ఎక్కువగా ఆఫీస్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఆఫీస్కి సంబంధించిన మెయిన్ పర్పస్ ఏంటి మనకు పని కావడం అక్కడ లుకింగ్తో పని లేదు కాబట్టి యూపీవీసీ అనేది ఆఫీసులలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అదేవిధంగా ఆఫీసులు కానీ గవర్నమెంట్ ఎక్కడ అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండేటి ఎక్కువ పొల్యూషన్ ఉండే ఏరియాలు ఉంటాయి కాబట్టి యూపీవీసీ కిటికీలు వాడినప్పుడు ఏంటంటే మనకు దుమ్ము వేడి ఇలాంటివి రావని చెప్పినాం కదా అందుకోసం అని చెప్పేసి ఆఫీస్ లాంటి ప్లేస్కి అయితే ఇది కన్వీనియంట్గా ఉండడం జరుగుద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ అసలు ఎలాంటి వాళ్లకు ఏది ఉపయోగించడం మంచిది అని చెప్పేసి కూడా మనమైతే మాట్లాడుకుందాం అన్న మాకు ఇది అంత సంబంధం లేదు తక్కువ రేట్లు అయిపోవాలి అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే మీ ఇంటికి సంబంధించిన గుమ్మాలు అంటే దర్వాజాలు తలుపుల్ని డబ్ల్యూపీసీతో చేయించుకోండి కిటికీలు యూపీవీసీతో చేయించుకోండి అట్లా చేయించడం వల్ల ఏంటంటే తలుపులు గుమ్మాలు అనేది మనకు లైఫ్ టైం ఎక్కువ ఇస్తాయి వాటర్కి డ చెదలకి ఖరాబ్ కాకుండా ఉంటాయి యూపీవీసీ అనేది మీకు సౌండ్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ హీట్ ప్రూఫ్ ఈ విధంగా కాపాడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మీకు దుమ్ము సౌండ్ వేడి ఇవి ఎక్కువగా రావద్దు అనుకుంటే అది ఇల్లు కానివ్వండి ఆఫీస్ కానివ్వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు మార్కెట్ ఏరియాలో ఉన్నదనుకోండి అప్పుడు మీరు యూపీవీసీకి సంబంధించిన కిటికీలు వాడడం వల్ల ఏంటంటే మీరు కొంతవరకు పీస్ఫుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు అన్న మాకు టేకు లాగా కనబడాలి ఎందుకంటే చాలామందికి టేక్ పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ తక్కువ రేట్లో చేసుకోవాలనుకుంటాం కాబట్టి లా కనబడాలి కలర్స్ వేసుకోవడానికి మంచిగా ఉండాలి మా ఇల్లు లుకింగ్ మంచిగా కనబడాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డబ్ల్యూపీసీకి సంబంధించిన మెటీరియల్ మొత్తం వాడాల్సి ఉంటుంది అది వాడడం వల్ల మీరు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు నచ్చిన పాలిష్ వేసుకోవచ్చు నచ్చిన డిజైన్స్ కూడా మీరైతే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియోలో మీకు డబ్ల్యూపీసీకి యూపీసీకి మధ్యలో ఉండే మేజర్ డిఫరెన్సెస్ అన్నీ కూడా నేనైతే అర్థం చేయించడం జరిగింది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తెలిస్తే రిప్లై ఇస్తా తెలియకపోతే తెలుసుకొని ఇంకో వీడియో చేయడానికి కూడా ట్రై చేయడం అయితే జరిగింది నెక్స్ట్ మనం చేసే వీడియోస్ని మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వీడియోని చూడడం మాత్రమే కాదు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉపయోగపడింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ఉపయోగపడే హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ తక్కువ బడ్జెట్లో మీరు ఇల్లు కట్టుకునే విధంగా నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా మీరు కూడా నాకు హెల్ప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎన్ ఐస్ డే